Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sarkar Keleka Opendam Fake Pracharaniki Break EPLO YCP Prabhutvam Prastutam Media Vyavaharallo Ibbandulu Edurukuntondi Prabhutvam Bhari Etana Sankshema Pathakalu Amalu Chestunna Avi Prajala Chentaku Cheradam Ledu Daniki Badulu Fake News Ekkuvaga Pracharam Avutondi దీంతో ఫేక్ న్యూస్కు అడ్డుకట్ట వేయడంతో పాటు సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు మరింత దగ్గర చేసేందుకు వీలుగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ మీడియా కార్పొరేషన్ సాయంతో వాట్సాప్ సేవల్ని విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. పలు కీలక అంశాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మీడియా సమస్యల్ని ఈ ఒప్పందం ద్వారా కాస్తైనా అధిగమించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫేక్ న్యూస్ విరివిగా సర్క్యులేట్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ప్రభుత్వ వ్యతిరేక సమాచారమే కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం దీనిపై సీరియస్గా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు సోషల్ మీడియా ద్వారా నిత్యం టార్గెట్ చేస్తుండటంతో ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీంతో వాట్సాప్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రతి సమాచారాన్ని అధికృతంగా పోస్ట్ చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలగబోతోంది. తద్వారా ఫేక్ న్యూస్కు ఆటోమేటిక్గా అడ్డుకట్టబడుతుంది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి వాట్సాప్ పనిచేయనుంది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎంతగా చేస్తున్నా అది ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వం అధికారికంగా ప్రతి పథకం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేందుకు వీలు కలుగుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలపై దుష్ప్రచారాన్ని కూడా అడ్డుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.